బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక మరి కాసేపట్లో సభ కొలువు తీరబోతుంది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తర్వాత మహిళా ఎమ్మెల్యేలు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసనసభ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. తొలి రోజు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రొటెం స్పీకర్. ముందుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తర్వాత మహిళా ఎమ్మెల్యేలు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రొటెం స్పీకర్. ఇక ప్రొటెం స్పీకర్గా ఎవరిని ఎన్నుకున్నారంటే పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎన్నుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి గుంటూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఫోన్ లైన్లో. ఎస్, చెప్పండి రాఘవ. పూర్తిగా ఈరోజు చాలా ఎదురు చూస్తున్నటువంటి కళ, అంటే అధికారంలో కూర్చున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి భారీ మెజార్టీతో ఈరోజు అడుగు పెట్టబోతుంది అసెంబ్లీలో. సో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ప్రొటెం స్పీకర్గా ఎవరున్నారు, స్పీకర్ని ఎవరు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తారు రావడానికి సందిగ్ధత కూడా కొనసాగుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖరు. ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు 2 రోజులకే పరిమితం చేశారు. ఈ తొలి రోజు ఉదయం 9:20 సభ ప్రారంభమవుతుంది. అయితే ఈ జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమవుతుంది. నిన్న నుంచి ప్రకారమే నిన్న పొట్టి స్పీకర్ గోరంట్ల బుచ్చి చౌదరి ఆల్రెడీ గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తొలి రోజు అంతా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికే కేటాయించారు. సభలో మొదటగా సీఎం చంద్రబాబు స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు ప్రమాణం చేయిస్తారు, ఆ తర్వాత మహిళలతో ప్రమాణం చేయిస్తారు. వారి తర్వాత అక్షక్రమంలో ఎమ్మెల్యేల ప్రమాణం జరుగుతుంది, ప్రమాణ స్వీకారం. అయితే రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ సభను ఈ రోజు కేటాయించారు. అయితే తొలి రోజే స్పీకర్ ఎన్నిక కోసం కూడా నోటిఫికేషన్ జారీ చేస్తారు. అయితే నామినేషన్ స్వీకరించిన తర్వాత 2 రోజు సభలో కూడా స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభలో ప్రతిపక్షానికి అతి తక్కువ సంఖ్య బలం ఉండటం వల్ల స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావచ్చు అని అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఆల్రెడీ సీనియర్ ఎమ్మెల్యే అయినా అయిన పాత్రుడే స్పీకర్ గా ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయిన ఎన్నికను ప్రకటించిన తర్వాత సీఎం ఇతర నేతలు ప్రసంగిస్తారు. చివరిగా స్పీకర్ సీఎం ఇతర నేతలు ప్రసంగిస్తారు. చివరిగా స్పీకర్ కి వారి ధన్యవాదాలు చెబుతూ మాట్లాడతారు. దీంతో 2వ సభ ముగుస్తుంది. 2 రోజు కేవలం స్పీకర్ ఎన్నిక కోసం మాత్రమే ఈ సభను నిర్ణయించారు. అయితే దీని తర్వాత సభ నిరవధంగా వాయిదా పడుతుంది. ఈ సమావేశంలో కొత్తగా విస్తృత భద్రత, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో సందర్శకులకు పాసులు మాత్రం పూర్తిగా నిలిపివేశారు. అదే సందర్భంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా రావద్దని అసెంబ్లీ అధికారులు ఇప్పటికే జారీ చేశారు. అయితే సభలో సందర్శక గ్యాలరీలో కేవలం 200 సీట్లు మాత్రమే ఉన్నాయని, అందులో కొంత భాగం మీడియాకి, మిగతా మరికొన్ని భాగం ఈ ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి స్థలం కేటాయించారు. అయితే స్థల భావం కూడా కొద్దిగా ఉండటం వల్ల ఇతర ఎవరిని, ప్రజలు కానీ లేకపోతే ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రుల తరపున ఎవరైనా వచ్చినా సరే ఆ పాసులు వాడికి జారీ చేయొద్దని ఇప్పుడే శాసన అధికారులు కూడా ఆల్రెడీ జారీ చేసినట్టు సమాచారం రాజశేఖర్.
చంద్రబాబు గతంలో అక్కడి నుంచి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతూ కూడా ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అనేటువంటి సందర్భం జరిగింది. మళ్ళీ ఆయన మాట నిలబెట్టుకున్నారు, ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు. చాలా అర్థమైనటువంటి ఘటన టీడీపీ పార్టీకి సంబంధించి. అలాగే రెండు చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళాలని చాలా మంది అభిమానులు కోరుకున్నారు, ఫ్యాన్స్ కోరుకున్నారు. కళ నిజమైంది, డిప్యూటీ సీఎంగా ఆయన అడుగు పెట్టబోతున్నారు. సో ఈ సందర్భాలకు సంబంధించి పూర్తిగా ఇటువైపు జనసేనకు సంబంధించి కానీ కూటమి సభ్యులు కానీ ఆనందంగా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వస్తారా రారన్నటువంటి సందిగ్ధత కొనసాగుతుంది. సో దానికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా రాఘవ? అయితే జగన్మోహన్ రెడ్డి అయితే 2 రోజులు కడప పర్యటన కూడా ముందుగానే ప్రకటించాడు, కానీ అసెంబ్లీ సమావేశాలకి ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది, అది ఆ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. అయితే ఈ రోజు మటుకు జగన్ రావచ్చు అని మిగతా ఎమ్మెల్యేలు, జగన్తో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా సార్ ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి కంపల్సరిగా ప్రమాణ స్వీకారం ఉంది, దానికి అనుగుణంగానే రావాలి. అందరికి కూడా నిన్న సమావేశపరిచారు. మరి ఏం చూద్దాం ఏం చేద్దాం చూద్దాము, అసలు సమావేశాలు ఎలా జరుగుతాయి ఏం చేస్తాం. అయినా మనం కూడా ఆల్రెడీ మనం ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి అందరం రమ్మన్నారని కూడా సమాచారం ఉంది. మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు మిగతా 11 మంది జగన్ తో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిన్న సమావేశపరిచారు. అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిన్న సభకు రావాలని కూడా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం రాజశేఖర్. రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ. మొత్తానికి ఈరోజు సాధారణ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, వస్తారా రానా రారా అనేటువంటి ఒక సందిగ్ధత కొనసాగుతుంది. అయితే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు, ఈరోజు ప్రమాణ స్వీకారం తరువాత మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు అడుగు పెట్టబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చిరకాలకాల 10 ఏళ్ల పాటు నిరీక్షించిన తర్వాత విజయాన్ని ఒక ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా కాకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, డిప్యూటీ సీఎంగా అడుగు పెట్టబోతున్నారు, 4 శాఖలు కూడా ఆయనకి కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.